అందరికీ నమస్కారం మొట్టమొట్టే మైక్ ఇచ్చిండు ఇద్దరు ముగ్గురు అయినాకి ఇస్తేనేమో అవి గ్రాస్ప్ చేసుకొని పాడేది మాట్లాడేది ఈరోజు ఒక మంచి కార్యక్రమం సేవా భారతి అవార్డ్స్ కార్యక్రమంలో మరి గౌరవ్రాలు వరలక్ష్మి గారు ఈరోజు ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి మరి ఫౌండేషన్ ద్వారా వివిధ కార్యక్రమాలు ఇందాక మేడం ఇంటర్ చెప్పినట్టు గతంలో కూడా కొన్ని కార్యక్రమాల్లో నేను స్వయంగా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా డిగ్రీ పీజీ మరి ఇతర కళాశాలలో అవుతున్న విద్యార్థులను ఏ విధంగా అయితే ఇబ్బందులు పెట్టేదో అటువంటిది రెడై ద్వారా మరి ఆర్గనైజేషన్ ద్వారా పోలీసు అధికార సహకారంతో మరి నివారించే కార్యక్రమానికి మరి సంకల్పించింది గౌరవనీరాడు వరలక్ష్మి గారు మరి వారి సేవా సేవాభారత అవార్డ్స్ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో ఆహ్వానించిన గౌరవనీయులు మరి సైబరాబాద్కు కమిషనరేట్కే కాకుండా తెలంగాణ రాష్ట్ర పోలీసు వ్యవస్థకు ఒక మంచి పేరు తెచ్చిన గౌరవనీయులు సజ్జనార్ గారికి అదేవిధంగా గౌరవనీయులు పూర్వ ఎమ్మెల్సీ మరి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు రామచంద్రరావు గారికి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గవర్నీయులు బాబు గారికి మరి దైవజ్ఞ శర్మ గారికి అనంతలక్ష్మి మేడం గారికి మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్దలందరికీ మా మేడం గారికి అదేవిధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేసిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా చేనేతకు విపరీతమైన ప్రోత్సాహం ఇస్తున్న విషయం మీకు తెలుసు ముఖ్యంగా సిరిసిల్లలో స్వయంగా అక్కడ శాసనసభ్యుడు మరి మంత్రి అయిన కేటీఆర్ గారు ఈ చేనేతను ప్రోత్సహించడానికి దాదాపు ఇప్పటి వరకు ఆరు వందల ఏడు కోట్ల పైగా ప్రతి ఇయర్ తీసుకొచ్చుకుంటూ బడ్జెట్లో వాళ్లకు స్పెషల్గా బడ్జెట్ పెట్టుకుంటూ మరి ముఖ్యంగా తెలంగాణ పండుగైన బతుకమ్మ లాంటి పండుగకు చేనేత వస్త్రాలు ఇచ్చే విధంగా ఒక మాడన్గా చేనేత వస్త్రాలు కూడా ఆధునికంగా ఉండేటట్టు ఈరోజు చేనేతను ప్రోత్సహిస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అటువంటి స్ఫూర్తితోటి గతంలో వైజాగ్లో మరి ఇందాక చెప్పినట్టు పదివేల మందితోటి చేనేత వస్త్రాలు ధరించి మరి బీచ్ ఏరియాలో ఒక కార్యక్రమం చేయటము అదే స్ఫూర్తితోటి ఇక్కడ కూడా చేనేత వస్త్రాలను మరి చేనేత కార్మికులను మరి చేనేత అన్న పదాన్ని ముందు ముందు కొనసాగించాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు కార్యక్రమాలు పెట్టి మరి సేవాభారతిగా సేవాభారతి ఆధ్యర్యంలో ఈరోజు అవార్డులు ఇచ్చే కార్యక్రమం సంకల్పించినందుకు సంస్థ అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మొదటగా ఫ్యాషన్ షో చూసాం అందరం ఈజ్ ఏ గ్రేట్ షో గ్రేట్ షో ఎందుకంటే ఫ్యాషన్ షోలో ఈరోజు మనం డిఫరెంట్ కల్చర్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్స్ మరి వస్తున్న నేపథ్యంలో ఒక ఆధునిక జోడించి భారతీయ సాంప్రదాయము హిందూ సాంప్రదాయాన్ని జోడించి మరి ఈరోజు ఫ్యాషన్ షో పెట్టి మరి ఫ్యాషన్ షో తర్వాత వాళ్లకు స్టిప్స్ ఇచ్చేసి ఆన్సర్ ఇచ్చే విధానం ఎందుకంటే మనం కూడా మన ఇళ్ళల్లో ఆడపిల్లలు ఉంటారు కోతుళ్ళు ఉంటారు కోళ్ళుందరు ఉంటారు కానీ ఒక మేడం చెప్పినట్టు మనం అంత డెప్త్గా అడగం వాళ్ళ క్వశ్చన్స్ అంత డెప్త్గా కూడా ఆన్సర్ ఇస్తా తెలియదు కానీ రియల్లీ అబ్రిషియేట్ దట్ మినిమం ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ డెప్త్గా సమాజం పట్ల అవగాహనతోటి మరి సమాజంలో ఏ విధంగా మౌల్డ్ కావాలన్న అవగాహనతో ఇచ్చినందుకు నిజంగా కూడా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఆల్ ద లేడీస్ దోజు ప్రజెంటెడ్ అన్ ది వాక్ ఆఫ్ ది ఫ్యాషన్ షో రియల్లీ మంచి ప్రోగ్రామ్ ఎందుకంటే ఈరోజు మరి మనం కల్చరు పబ్ కల్చర్ ఎక్కువగా అవుతుంది మరి మనం వన్ థర్టీ జుబ్లీ హిల్స్ బంజారా హిల్స్ వచ్చినప్పుడు నుంచి వచ్చినప్పుడు రష్ బాగుంటుంది పబ్ కల్చర్లో అటువంటి కల్చర్ ఉన్న వాతావరణంలో ఇటువంటి శాస్త్రీయత ఇటువంటి సాంప్రదాయాలు జోడించి మన సనాత ధర్మాన్ని కాపాడే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గవర్వన్ రాడు వరలక్ష్మి గారికి మరి ఆర్గనైజేషన్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి ఆహ్వానించిన ఆర్గనైజర్ అందరికీ కూడా మరి మన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సేవాభర్త అవార్డు తీసుకుంటున్న అవార్డు గ్రహిత అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం